హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. యాపిల్ అయితే వాళ్ళ కొత్త జనరేషన్ ఐప్యాడ్స్ అయితే లాంచ్ చేసింది, ఐప్యాడ్ ఎయిర్ అలాగే ఐప్యాడ్ ప్రో. ఈ రెండు మోడల్స్ అయితే లాంచ్ చేసింది. ఈ వీడియోలో అయితే వీటికి సంబంధించిన ప్రైస్ అండ్ అలాగే స్పెసిఫికేషన్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. యాపిల్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ప్రైజెస్ అని చెప్పొచ్చు. ప్రైజెస్ అయితే చాలా దారుణంగా అయితే పెడతారు అండ్ అలాగే దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా మనకి అలాగే ఉంటాయి. ఈ వీడియోలో అయితే మనం లేట్ చేయకుండా వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ప్రైస్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఐప్యాడ్ ఎయిర్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఇందులో మనకి ఐప్యాడ్ ప్రో అండ్ అలాగే ఐప్యాడ్ ఎయిర్ ఈ రెండింటిని లాంచ్ చేశారు. మనకి ఎయిర్తో కంపేర్ చేస్తే ప్రోలో కొన్ని ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ మనం ఎయిర్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఈ ఐప్యాడ్ ఎయిర్ చూసుకున్న మనకి రెండు మోడల్స్లో అయితే వస్తుంది, 11 inches అండ్ అలాగే 13 inches. ఈ రెండు మోడల్స్లో అయితే వస్తుంది. ఇక ఇది చూసుకుంటే మనకి ప్రాసెసర్ చూసుకుంటే ఇందులో ఉంది మనకి M2 చిప్ని అయితే యూజ్ చేస్తారు. బట్ ఇది మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి 2023లో మనకి మ్యాక్బుక్లో అయితే ఉండేది, మ్యాక్బుక్ M2 అండ్ అలాగే మ్యాక్బుక్ M2 ప్రో, మ్యాక్ మినీ M2 ఈ దీంట్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు అయితే మనకి ఈ ఐప్యాడ్లో ఏ ఐప్యాడ్లో తీసుకొచ్చారు, బట్ మనకి ఇది M2 చిప్తో అయితే వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ చిప్. ఈ చిప్ ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మీరు హై ఎండ్ సాఫ్ట్వేర్స్ కూడా దీంట్లో అయితే ఈజీగా అయితే రన్ చేసుకోవచ్చు. ఫైనల్ కట్ ప్రో లాంటి సాఫ్ట్వేర్లు కూడా మీరు అయితే దీంట్లో యూజ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే ఫైనల్ కట్ ప్రో మీకు మ్యాక్లో ఉన్నట్టు అన్ని ఫీచర్స్ అయితే మీకు ఐప్యాడ్లో అయితే ఉండవు. నా దగ్గర ఐప్యాడ్ లేదు. నేను లాస్ట్ టైం ఒకసారి యాపిల్ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఐప్యాడ్ అయితే ఉంది. అది మనకి లాస్ట్ ఇయర్ ఇది కాదు, లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన ఐప్యాడ్లో అది కూడా మనకి M1 చిప్తో వచ్చేది. దాంట్లో చూస్తే నాకు ఫైనల్ కట్ ప్రో ఉంది, బట్ కాకపోతే మనకి మ్యాక్లో ఉన్న ఫీచర్స్ ఫైనల్ కట్ ప్రోలో మనకి ఐప్యాడ్లో అయితే లేవు. కొన్ని తక్కువ ఉన్నాయి, కానీ మీరైతే ఫైనల్ కట్ ప్రో అయితే యూజ్ చేసుకోవచ్చు. బేసిక్గా మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, మీరు ఏదైనా షార్ట్స్ కానీ రీల్స్ కానీ తీసుకోవాలనుకుంటే తీసుకొని ఇందులో ఎడిట్ అయితే చేసుకోవచ్చు. కానీ ప్రొఫెషనల్ లెవెల్లో మీరు ఐప్యాడ్లో వీడియోస్ ఎడిటింగ్ చేయాలనుకుంటే మాత్రం M2 చిప్ ఉన్న మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉండవు. కానీ మనకి ఫైనల్ కట్ ప్రో అనేది మనకి M2 చిప్ ఉండడం వల్ల మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఐప్యాడ్లో. ఇదైతే మనకి M2 చిప్తో అయితే వస్తుంది. మీకు ప్రో చూసుకుంటే అది M4 చిప్తో వస్తుంది. ఇది చాలా లేటెస్ట్ మనకి ప్రాసెసర్, ఇప్పటి వరకు మనకి మ్యాక్బుక్లో కూడా తీసుకురాలేదు, ఫస్ట్ మనకి ఐప్యాడ్లో తీసుకొచ్చారు. దానికోసం తర్వాత మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇవి అవైలబిలిటీ చూసుకుంటే మనకి 15 May నుంచి అవైలబిలిటీ అయితే వస్తాయి. బట్ మీరు అప్పుడు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇక మీకు ఇక్కడ ప్రైస్ ఉంది, ఇది 59,900. ఇది బేస్ వేరియంట్. ప్రైస్ కోసం మీకు సపరేట్గా చెప్తాను. ప్రైస్ మీకు చూసే షాక్ అవుతారు అండ్ అలాగే ప్రైస్ మీకు చాలా వేరియంట్లు అయితే దీంట్లో అయితే ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో అయితే ఇది వస్తుంది. ఇక మనం ఇందులో చూసుకుంటే మనకి M2 చిప్ అయితే ఉంటుంది. M2 చిప్ ఉండడం వల్ల బట్ మీకు అయితే పర్ఫార్మెన్స్ మాత్రం బీస్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇక ఈ ఐప్యాడ్ చూసుకుంటే మనకి 4 కలర్లో అయితే వస్తుంది. మొత్తంగా మనకి ఒకటి చూసుకుంటే మనకి బ్లూ అండ్ అలాగే ఒకటి మనకి పర్పుల్ అండ్ అలాగే మనకి స్టార్ లైట్ అండ్ అలాగే మనకి స్పేస్ గ్రే. ఇందులో నాకు నచ్చింది బ్లూ అండ్ అలాగే స్పేస్ గ్రే అయితే కొంచెం చూడడానికి చాలా బాగుంటాయి. డిజైన్ కూడా మనకైతే చాలా బాగుంది. బట్ ఐప్యాడ్ డిజైన్ అయితే మీకు ఎయిర్ డిజైన్ మీకు ఇది ఐఫోన్ మనకి 14 కానీ 15 కానీ ఎడ్జెస్లో మనకి ఫ్లాట్గా ఎలా ఉంటుందో బట్ అలాగైతే ఉన్నాయి. మనకి డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ అలాగే ఇవి మీకు 11 inches అండ్ అలాగే 13 inches మోడల్స్ అయితే వస్తాయి. రెండు మీకు ప్రో అలాగే ఉంటాయి అండ్ అలాగే మీకు ఎయిర్ కూడా మీకు 11 inches 13 inches రెండు మోడల్ ఉంటాయి. మీకు ప్రో కూడా మీకు 11 inches ఉంటుంది, 13 inches అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఫైనల్ కట్ ప్రో మనకి ఐమూవీస్ మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి M2 చిప్ అని వీళ్ళు చెప్తున్నారు. ఇది మనకి టచ్ ఐడితో అయితే వస్తుంది. ఒకవేళ మీరు టచ్ ఐడి యూజ్ చేసుకోవాలనుకుంటే దీంట్లో టచ్ ఐడి ఉంటుంది. మీకు ప్రో సిరీస్లో మీకు ఫేస్ ఐడి మాత్రమే ఉంటుంది, దీంట్లో మీకు టచ్ ఐడి ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. మనకి క్వాడ్ స్పీకర్స్ అయితే ఉండవు, డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి అండ్ అలాగే డ్యూయల్ మ్యాక్స్ అయితే ఉంటాయి. బట్ మీకు ఇక్కడ డ్యూయల్ స్పీకర్స్ అండ్ అలాగే డ్యూయల్ మ్యాక్స్ ఉంటాయి అండ్ అలాగే మీకు టచ్ ఐడి కూడా ఉంటుంది. అండ్ అలాగే ఇది మనకి యాపిల్ పెన్సిల్ సపోర్ట్ చేసింది. వీళ్ళైతే యాపిల్ పెన్సిల్ ప్రోని తీసుకొచ్చారు, బట్ ఇది మనకి దీనికంటే ప్రో సిరీస్లో మనకి ఐప్యాడ్ ప్రోలో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. దీని ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది అండ్ అలాగే దీంట్లో ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటాయి. వీళ్ళు యాపిల్ పెన్సిల్ ప్రోని తీసుకొచ్చారు, బట్ మనకి ఇది దీంట్లో ఇంకా ఫీచర్స్ అయితే అడ్వాన్స్గా అయితే ఉంటాయి. ఇంకా మనకి ఇది మ్యాజిక్ కీబోర్డ్ కూడా సపోర్ట్ చేసింది. మీకు యాపిల్ పెన్సిల్ కానీ అండ్ అలాగే మ్యాజిక్ కీబోర్డ్ కానీ మీరు ఇప్పుడు ఈ ప్రైస్లో మీకు రావు, సపరేట్గా మీరు వాటిని కొనాలి. వీళ్ళైతే ఇంక్లూడింగ్ చేయట్లేదు బాక్స్లో అయితే. ఈ బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 12 MP ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ అయితే ఉంటాయి. రెండు 12 MP. ఈ వీటిని యూజ్ చేసి మనం బ్యాక్ సైడ్ నుంచి 4K వీడియో అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి వైఫై వేరియంట్ ఉంటుంది, మనకి సెల్యులర్ వేరియంట్ అయితే ఉంటుంది. ఇది మనకి 5G కనెక్టివిటీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు 5G సిమ్ అయితే యూజ్ చేసుకోవాలన్నా బట్ ఇందులో యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ సిమ్తో అయితే రావు, మనకి ఫిజికల్ సిమ్స్తో అయితే రావు. ఇవి ఓన్లీ ఈ సిమ్స్తో అయితే వస్తాయి. ఇక్కడ ప్రైజ్ చూసుకున్నా మనకి ఇక్కడ మనకి 11 inches అండ్ అలాగే 13 inches ప్రైస్ డిఫరెన్స్ అయితే చూసుకోవచ్చు. మనకి 11 inches మనకి 60,000 ఉంది, 13 inches ఇది మనకి
80,000 ఉంది. నెక్స్ట్లో మనకి స్టోరేజ్ వేరియంట్లు చూసుకుంటే మనకి 4 స్టోరేజ్ వేరియంట్లు అయితే ఉంటాయి, 128 GB, 256 GB అండ్ అలాగే 512 GB, 1 TB. ఈ 4 స్టోరేజ్ వేరియంట్లు అయితే వస్తుంది మీకు 128 GB 60,000, అలాగే 256 GB 70,000, 512 GB మీకు 90,000, 1 TB మీకు 110,000. ఇది ఓన్లీ 11 ఇంచెస్ మీకు ఇక్కడ చూసుకుంటే మనకి ఐప్యాడ్ 11 ఇంచెస్ నేను చెప్పింది. ఒకవేళ ఐప్యాడ్ ఎయిర్ 13 ఇంచెస్ తీసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ప్రైజెస్ మళ్ళీ మీరు ఒకసారి చూసుకోండి, 128 GB 80,000, 256 GB 90,000, 512 GB 110,000, 1 TB మీకు 130,000. ఇది ఓన్లీ మనకి వైఫై మోడల్స్, సెల్యులర్ మోడల్స్ అయితే కావు. ఐప్యాడ్ ఎయిర్ 11 ఇంచెస్ది బేస్ వేరియంట్ తీసుకున్నారనుకోండి, వైఫై ప్లస్ 128 GB స్టోరేజ్ వేరియంట్ తీసుకుంటే మీకు 60,000 అయితే ఉంటుంది. ఒకవేళ మీరు సెల్యులర్ మోడల్ తీసుకోవాలనుకున్నారనుకోండి మీకు 75,000 అయితే ఉంటుంది. మీరైతే ఇక్కడ ప్రైజెస్ అయితే చూసుకోవచ్చు, ఇక్కడ మీకు కనబడుతుంది క్లారిటీగా. మీరు వైఫైకి సెల్యులర్కి ప్రైస్ డిఫరెన్స్ చూసుకున్న మనకి 15,000 అయితే ఉంటుంది. 15,000 ఎక్కువ పెట్టి మీరు తీసుకోవాలనుకుంటే సెల్యులర్ మోడల్ కూడా తీసుకోవచ్చు. ఇక మనం ఐప్యాడ్ ప్రోకి అయితే వెళ్దాం. ఈ వీటి ప్రైస్ చూసుకుంటే ఇంకా చాలా విపరీతంగా దారుణంగా అయితే పెట్టారు, బట్ వాళ్ళకైతే తెలియాలి వాళ్ళు తీసుకుంటారు. ఇది మనకి ఇది కూడా మనకి 11 ఇంచెస్లో అలాగే 13 ఇంచెస్లో అయితే వస్తుంది. ఇది చూసుకుంటే మనకి యాపిల్ M4 చిప్తో అయితే వస్తుంది. దీని పవర్ మాత్రం ఒక బీస్టర్ లెవెల్లో అయితే ఉంటుంది. మనకి M4 చిప్ అంటే మనకి ఇప్పటివరకు మ్యాక్బుక్లో మనకి తీసుకురాలేదు, మనకి ఇప్పటివరకు అయితే ఫస్ట్ టైం వీళ్ళైతే ఐప్యాడ్కి అయితే M4 చిప్ని తీసుకొచ్చారు. ఇందులో మనకి ఫీచర్స్ చూసుకుంటే ఫస్ట్ ఫీచర్స్ అయితే తీసుకుందాం, తర్వాత దీని ప్రైస్ కోసం కూడా మాట్లాడుకుందాం. ప్రైజెస్ అయితే దీని అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత దారుణంగా అయితే ఉంటాయి. యాపిల్ అనగానే మనకి ప్రైజెస్ అయితే చాలా దారుణంగా అయితే ఉంటాయి. ఇందులో కూడా మనకి యాపిల్ పెన్సిల్ ప్రో సపోర్ట్ అయితే ఉంటుంది, బట్ మీరు ఎయిర్లో యూస్ చేసుకోవచ్చు, ఇందులో కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ ఎయిర్తో కంపేర్ చేస్తే యాపిల్ పెన్సిల్ ప్రో మీకు దీనికే మంచి సూటబుల్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనకి డిస్ప్లే ఫీచర్ చూసుకుంటే మనకి 1000 నిట్స్ వరకు అయితే మనకి ఫుల్ స్క్రీన్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది, అలాగే 1600 నిట్స్ వరకు మనకి పీక్ HDR బ్రైట్నెస్ అయితే ఉంటుంది, అలాగే 20:1 మనకి 1 కాంట్రాస్ట్ రేషియో అయితే ఉంటుంది, ట్రూ టోన్ అండ్ అలాగే 4 కంఫర్టబుల్ వ్యూవింగ్ యాంగిల్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇందులో మనకి ప్రోమోషన్ కూడా ఉంటుంది అండ్ అలాగే ఇందులో మనకి అడాప్టివ్ 10Hz నుంచి 120Hz వరకు మనకి ఆటోమేటిక్ రిఫ్రెష్ రేట్ ని అడ్జస్ట్ చేసుకుంటుంది. P3 వైట్ కలర్ అయితే ఉంటుంది. డిస్ప్లేలో మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఇది మనకి అల్ట్రా రెటీనా HDR డిస్ప్లే. డిస్ప్లే మాత్రం చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మనకి M4 చిప్ అని చెప్పొచ్చు. ఇది చాలా పవర్ఫుల్ చిప్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనకి మ్యాక్ బుక్స్లో ఈ చిప్ని అయితే తీసుకురాలేదు, ఫస్ట్ టైం వీలైతే మనకి ఐప్యాడ్కి మాత్రమే తీసుకొచ్చారు. ఇందులో మనకి చూసుకుంటే అప్ టు 4x ఫాస్టర్ ప్రో రెండరింగ్ పర్ఫార్మెన్స్ దాన్ M2 అని చెప్తున్నారు. మనకి 4x ఫాస్టర్గా అయితే ఉంటుంది మనకి రెండరింగ్లో అయితే మనకి M2తో కంపేర్ చేస్తే, అండ్ అలాగే మనకి అప్ టు 1.5x ఫాస్టర్ CPU పర్ఫార్మెన్స్ దాన్ M2 అని చెప్తున్నారు. మనకి CPU పర్ఫార్మెన్స్ కూడా మనకి 1.5x వరకు అయితే M2తో కంపేర్ చేస్తే మనకి ఫాస్ట్గా అయితే ఉంటుంది M4 చిప్. ఈ చిప్ మీకు చాలా పవర్ఫుల్ చిప్. ఫ్యూచర్లో మనకి నెక్స్ట్ వచ్చే మ్యాక్ బుక్స్లో మనకి M4 చిప్పే తీసుకొస్తారు. ఫస్ట్ అయితే వీళ్ళు ఐప్యాడ్ తీసుకొచ్చారు. మనకి లాస్ట్ జనరేషన్ చూసుకుంటే మనకి M2 కానీ M3 కానీ వీళ్ళైతే ఫస్ట్ మ్యాక్ బుక్స్లో తీసుకొచ్చారు. కానీ వీళ్ళు ఫస్ట్ తేవడమే మనకి M4 చిప్ని ఐప్యాడ్లో తీసుకొచ్చారు. బట్ మనకి పర్ఫార్మెన్స్ మాత్రం మీకు పీక్ లెవెల్ అయితే ఉంటుంది. ఇందులో మీకు ఫైనల్ కట్ ప్రో, మనకి యాపిల్కి సంబంధించిన ఐ మూవీస్ ఇలాంటి సాఫ్ట్వేర్లు కూడా మీకు ఈజీగా అయితే రన్ అవుతాయి. మీరు ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. మ్యాజిక్ కీబోర్డ్ సపోర్ట్ ఉంటుంది, అలాగే మీకు ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి. డిస్ప్లే క్వాలిటీ మెయిన్గా మీరు డిస్ప్లే క్వాలిటీని హైలైట్ చేస్తున్నారు. అండ్ అలాగే యాపిల్ ప్రో పెన్సిల్ మనకి ఇది కూడా మనకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇవి దీంట్లో ఫీచర్స్ అయితే మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సింది దీంట్లో M4 చిప్ కోసమే. M4 చిప్ అండ్ అలాగే డిస్ప్లే క్వాలిటీ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఎవరైతే హై ఎండ్ డిస్ప్లే క్వాలిటీ కోసం చూస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇది సూటబుల్. అండ్ అలాగే పర్ఫార్మెన్స్ కూడా మీకు ఐప్యాడ్లో ఉన్న వాటితో కంపేర్ చేస్తే ఇది బీస్టర్ లెవెల్ అయితే ఉంటుంది. ఇక ఇందులో మనకి కెమెరా చూసుకుంటే ఇందులో కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 12MP కెమెరాస్ అయితే వస్తుంది. ఇక వీటి ప్రైజెస్ చూసుకుంటే మనకి ఐప్యాడ్ ప్రో 11 ఇంచెస్ చూసుకుంటే మనకి ఇది బేస్ వేరియంట్, వైఫై ప్లస్ 256 GB వేరియంట్. ఇది మనకి 100 రూపాయలు తక్కువ, 100,000 రూపాయలు అయితే పెట్టారు. ఒకవేళ మీరు ఐప్యాడ్ ప్రో 13 ఇంచెస్ తీసుకోవాలనుకుంటే ఇది కూడా మనకి 256 GB వైఫై మోడల్, ఇది కూడా మనకి 130,000 అయితే పెట్టారు, 100 రూపాయలు తక్కువ. మీరు 13 ఇంచెస్ మోడల్ తీసుకోవాలనుకుంటే బేస్ వేరియంట్ మీకు 130,000 అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి 2 కలర్స్ అయితే ఉంటాయి, సిల్వర్ అండ్ అలాగే స్పేస్ బ్లాక్ 2 కలర్లు అయితే ఇందులో ఉంటాయి. మనకి ఎయిర్లో చూసుకుంటే మనకి 4 కలర్లు అయితే ఉంటాయి. ఇంకా వీటి ప్రైజెస్ అయితే మనకి ఒక పీక్ లెవెల్లో అయితే ఉంటాయి. ఇక వీటి ప్రైజెస్ చూడండి, మీరు నేనైతే ఇక్కడ ఐప్యాడ్ ప్రో 11 ఇంచెస్ సెలెక్ట్ చేసుకున్నాను.
ఇక్కడ మనకి 256 GB వేరియంట్ తీసుకుంటే మనకి 1 లక్ష ఉంది, 512 GB తీసుకుంటే 120,000, అంటే 1 TB తీసుకుంటే 160,000, అలాగే 2 TB తీసుకుంటే మీకు 2 లక్షలు. ఇప్పుడు మనం 13 ఇంచెస్ మోడల్ ప్రైస్ చూద్దాం. ఇక్కడ మనకి 256 GB ప్రైస్ చూసుకుంటే 130,000 13 ఇంచెస్ స్టార్టింగ్, అలాగే 512 GB తీసుకుంటే మనకి 150,000, 1 TB తీసుకుంటే 190,000, 2 TB తీసుకుంటే 230,000. ఇంత దారుణంగా అయితే వీళ్ళు ప్రైసెస్ చెప్పారు. ఇప్పుడు నేను 13 ఇంచెస్ అంటే 11 ఇంచెస్ చెప్పేటి మొత్తం మీకు వైఫై మోడల్స్, సెల్యులర్ మోడల్స్ అయితే కావు, మీరు ఇది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. ఇక మనం వైఫై వేరియంట్ వైఫై వేరియంట్కి సెల్యులర్ వేరియంట్కి ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. మనకి వైఫై వేరియంట్ తీసుకుంటే మనకి ఐప్యాడ్ ప్రో, మనకి వైఫై వేరియంట్ తీసుకుంటే మనకి 130,000 ఉంది స్టార్టింగే. ఒకవేళ మీరు వైఫై ప్లస్ సెల్యులర్ మోడల్ తీసుకోవాలనుకుంటే మీకు 150,000 అయితే ఉంది. ఇక్కడ ప్రైస్ డిఫరెన్స్ చూసుకున్నా మనకి వైఫైకి సెల్యులర్కి 20,000 అయితే ఉంది, ఇది మీకు 130,000 అయితే ఉంది వైఫైది. ఒకవేళ మీరు సెల్యులర్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే 150,000. ఈ వైఫై వేరియంట్లో మనకి చాలా దారుణంగా అయితే ఉన్నాయి ప్రైజే, వీళ్ళైతే దారుణంగా పెట్టారు. ఒకవేళ మీరు ఐప్యాడ్ ప్రో 11 ఇంచెస్ మోడల్ తీసుకోవాలనుకుంటే 11 ఇంచెస్ మోడల్ మీకు వైఫై వేరియంట్ తీసుకుంటే దాదాపు 100,000 దాకా ఉంది. ఒకవేళ సెల్యులర్ మోడల్ తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే మీరు ఇంకొక 20,000 అయితే పెట్టాలి, బట్ అప్పుడు మీకు దాదాపు 1,20,000 అయితే అవుతుంది. ఇంకొక 20,000 అయితే పెట్టాలి. ప్రైజెస్ మాత్రం చాలా విపరీతంగా అయితే పెట్టారు, బట్ ఎవరు కొంటారో కానీ అవి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటివి కొనడానికి అయితే పనికిరావు, వాళ్ళు కొనలేరు. ఎవరైతే రిచ్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళు మాత్రమే ఈ ప్రో సిరీస్ని అయితే కొనే ఉద్దేశం ఉంటే కొంటారు. బట్ మీకు ఎలా అనిపించింది వీడియో, ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే కష్టంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నా.